हाय फ्रेंड्स, वेलकम टू शिवा फार्मासिस्ट चैनल। मनम आस्कर एलएस अने सिरप डिस्कस फ्रेंड्स। सो आस्कर एलएस सिरप अने मैं पिक्चर चूपी विधा विधा उ सो मुख्य दी चूस वेट काफ वाड़ी वेट काफ अंटे को मग्गू कफम वस्तानी कफम वी दूसरी सो अट्ठे सिचुएशन वाड़ता उ सिरप चाला बाग पे उ सो मनमु आस्कर एलएस रकम ड्रग्स उ ड्रग्स एला पनचे सिरप वाल मन एट्ड प्रयोजना उन्ई मरी ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేది కూడా మొత్తం మనము ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఈ టాపిక్ లో వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రీ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థాంక్యూ ఫ్రెండ్స్. టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము ఈ ఆస్కరిల్ ఎల్ఎస్ లో ఎటువంటి రకమైన డ్రగ్స్ ఉన్నాయనేది మనము ఫస్ట్ ఇందులో చూసుకుందాం ఫ్రెండ్స్. రైట్, సో ముఖ్యంగా చూసుకుంటే గనుక ఇందులో మనకు మూడు రకాల డ్రగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఆంబ్రాక్సిల్ అండి. ఆంబ్రాక్సిల్ 30 mg ఉంటుందండి, అంటే ఇది 5 ml అన్నమాట. 5 ml కి ఆంబ్రాక్సిల్ 30 mg ఉంటుంది. లీవో సార్బిటమల్ వచ్చేసి 1 mg ఉంటుంది. తర్వాత గుయాఫెన్షిన్ వచ్చేసి 50 mg ఉంటుందండి. సో ఫస్ట్ మనము ఈ మూడు డ్రగ్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటే మనకు ఈ సిరప్ అనేది ఎలా పనిచేస్తుందో అర్థమైపోతుంది. ఓకేనా అండి. సో దానికన్నా ముందు మరి అసలు ఈ వెట్ కాఫ్ అంటే ఏందో కొంచెం మనం క్లియర్గా తెలుసుకుంటే అప్పుడు ఈజీ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, వెట్ కఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్ గా మనకు దగ్గు వచ్చినప్పుడు దగ్గుతో పాటు కొన్నిసార్లు కఫం కూడా వస్తుంది అనమాట. సో ఈ కఫం అనేది మన లోపల చేరుతుంది అనమాట. కఫం అనేది లోపల పేరిపోతుంది మొత్తం. ఎందుకంటే కొన్నిసార్లు పొల్యూషన్ కారణం కావచ్చు, లేకుంటే మన తినే ఫుడ్ కారణంగా కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం వల్ల కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఆ కఫం అనేది మొత్తం లంగ్స్ లో నిండిపోతున్నాడు, ఉపిరితలు నిండిపోతుంది. ఉపిరితలు నిండిపోయి ఏం జరుగుతుందంటే ఈ ఉపిరితల్లో మనకు వాయు గుణాలు ఉంటాయి, వాయు ద్వారాలు ఉంటాయి కదా, వాయు మార్గాలు ఉంటాయి కదా, ఆ వాయు మార్గాలు నిండా కూడా ఈ కఫం అంతా నిండిపోతుంది. నిండిపోయి మనం గాలి పీల్చుకుంటాం కదా, గాలి పీల్చుకున్నప్పుడు గాలి ఆడదు ఇంకా మనకు, ఎందుకంటే ఆ కఫం అంతా కూడా అలా ఇందులో ఉంది కదా, గాలికి అడ్డం పడుతూ ఉంటుంది. దానివల్ల మనకు విపరీతమైన ఆయాసం వస్తుంటుంది, దమ్ము వస్తూ ఉంటుంది. ఓకేనండి, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత ఆ కఫం అంతా లోపడుండి అది అట్లా మెల్లగా ఉండకుండా ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఇంకా విపరీతమైన నిమోనియా సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, ఇట్లా విపరీతమైన మనకు ఇన్ఫెక్షన్ జరుగుతుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లోపల ఉన్న కఫం ఉంది కదా, వాయు ద్వారాల్లో ఉన్న కఫం అంతా కూడా బయటకు తీసేయాలి. బయట తీసేయాలి, అది ఉండడం వల్లనే మనకు ఆ తట్టుకొని గాలి పీల్చుకున్నప్పుడు తట్టుకొని దగ్గొస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా అండి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ కఫాన్ని తీసేయాలి, అలాగే దగ్గు తగ్గించాలి, రెండు కూడా మనం చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఆస్కర్ ఎల్ఎస్ సిరప్ను ఎంచుకున్నాం. ఓకే, మన ఆస్కర్ ఎల్ఎస్ సిరప్ దానికి ఎట్లా పనిచేస్తుందనేది మనం చూసుకుంటే కనుక ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో మూడు డ్రగ్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ డ్రగ్ వచ్చేసి ఆంబ్రాక్సిల్ అండి. ఆంబ్రాక్సిల్ ఏం చేస్తుందంటే ఇది ఒక మ్యూకోలైటిక్ లాగా పనిచేస్తుంది. ఓకే, మ్యూకోలైటిక్ అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా మ్యూకస్ అని, కఫం అని, కఫం అంటేనే మ్యూకస్. ఆ మ్యూకస్ని తీసేదనమాట, ఇది మ్యూకస్ని మొత్తం బయటకు తీసేదాన్ని మ్యూకోలైటిక్ అంటారు. ఈ మ్యూకస్ని మొత్తం ఇది చేసినట్టే దాన్ని లూజ్లు చేసేస్తుంది అనమాట. ఇది మొత్తం ఏంటంటే ఆ వాయుగుణాలకు పట్టుకొని గట్టిగా పట్టేస్తుంది. ఇంకా ఆ మ్యూకస్ అంతా కూడా గట్టిగా తెమడంతా వాయు ద్వారాలకు గట్టిగా పట్టేసి బయటికి కాదనమాట అది. సో అప్పుడు ఈ ఆంబ్రాక్సిల్ మనం వేసుకున్నప్పుడు ఈ ఆంబ్రాక్సిల్ చేసిందంటే మ్యూకోలైటిక్ కాబట్టి ఆ యొక్క మ్యూకస్ని కొంచెం లూజ్ చేసేసి దాన్ని చిన్నగా బయటకు తీసుకొచ్చేసి గొంతుల ద్వారా దగ్గు ద్వారా బయటకు ఊసేలాగా చేస్తుంది అనమాట, బయటకు పడేలాగా చేస్తూ ఉంటుంది, కరిగిపోయేలాగా. అది మనకు ఆంబ్రాక్సిల్ లాగా పనిచేస్తుంటుంది. తర్వాత ఈ గుయాఫెన్షన్ ఉంది కదా, గుయాఫెన్షన్ అనేది ఒక ఎక్స్పెక్టోరెంట్ లాగా పనిచేస్తుంది. ఎక్స్పెక్టోరెంట్ పనిచేసి సేమ్ అది కూడా అంతే, ఇది లోపల ఉన్న కఫాన్ని అంతా కూడా బయటకు తీసేయడము. ఎక్స్పెక్టోరెంట్ అంటే బయటకు నోట్ల నుంచి బయటకు రావడం అనమాట. సో ఆ మ్యూకస్ అంతా కూడా బయటకు తీసుకొచ్చేలాగా అది కూడా పనిచేస్తుంది అనమాట. సో గుయాఫెన్షన్ ఆంబ్రాక్సిల్ రెండు కూడా చేసేయంటే ఆ మ్యూకస్ని లూజ్ చేసేసి దాన్ని బయటకు తీసుకురావడానికి సహాయం చేసి బయటపడేస్తాయి మ్యూకస్ని. ఓకేనా. మరి ఈ లీవో సల్ఫేట్ వల్ల ఇంకొక డ్రగ్ లీవో సల్ఫేట్ వల్ల ఎందుకు పనిచేస్తుంది అంటే లీవో సల్ఫేట్ అనేది ఈ లీవో సల్ఫేట్ వల్ల అనేది ఒక బ్రాంచ్ డైలేటర్ అనమాట. బ్రాంచ్ డైలేటర్ అంటే మనకు ఇప్పుడు శ్వాసనాళాలు దగ్గరగా ఉన్నాయి అందులో కఫం ఉంది కాబట్టి మనకు గాలి పీల్చుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అవును కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శ్వాసనాళాలను వెడల్పు చేయాలి. వెడల్పు చేయడం కోసం మనకు బ్రాంచ్ డైలేటర్ కావాలన్నమాట. సో ఈ లీవో సల్ఫేట్ అనేది బ్రాంచ్ డైలేటర్. ఈ బ్రాంచ్ డైలేటర్ ఉండడం వల్ల ఈ శ్వాసనాళాలు వెడల్పు అయిపోయి దాంట్లో ఉన్న ఇక ఈ ఫ్రీగా అనమాట ఎయిర్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. మనకు శ్వాస తీసుకోవడానికి ఫ్రీ మార్గం ఉంటుంది అనమాట. సో అట్లా మనకు ఎయిర్ వేసిన ఓపెన్ చేయడానికి మనకు లీవో సల్ఫేట్ వల్ల ఉపయోగపడుతుంది. సో అట్లా ఈ మూడు రకాల డ్రగ్స్ ఉండడం వల్ల ఆంబ్రాక్సిల్, గుయాఫెన్షిన్ ఏమో మ్యూకస్ని తీసేస్తాయి. ఓకేనండి, దానివల్ల అదొకటి పోతుంది. తర్వాత ఈ బ్రాంచ్ ఇది లీవో సల్ఫేట్ వచ్చేసి ఎయిర్ వేసిన వెడల్పు చేస్తుంది, దానివల్ల ఫ్రీగా మనకు గాలి అనేది తీసుకోగలుగుతాం అనమాట. ఓకేనా. సో అట్లా పనిచేసి మనకు ఈ దగ్గుని తెమడాన్ని తీసేయడము, దగ్గు తగ్గించడం చేస్తుంది. ఈ సిరప్ తాగినప్పుడు మనకు దగ్గు, తెమడ, తర్వాత కొన్నిసార్లు న్యూమోనియా కండిషన్, సీఓపీడీ కండిషన్, ఎంఫిజిమా కండిషన్స్, ఒకరిని ఆస్మా కండిషన్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా మనకు తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఓకేనా. అందుకని సాధారణంగా మనం చూడండి, ఎప్పుడైనా చూసినప్పుడు మనకు దగ్గు వచ్చినప్పుడు, విపరీతమైన దగ్గు వచ్చినప్పుడు, కఫంతో దగ్గు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమందికి ఆయాసం కూడా వస్తుంటుంది. ఓకేనండి. సో అట్లాంటి ఆయాసము, దగ్గు, తెమ్మడం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని వెట్ కఫ్ అంటారు అనమాట.
తడిదగ్గ అంటారు అలాంటప్పుడు ఈ ఆస్కర్ ఎల్ఎస్ సిరప్ వాడి చూడండి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఓకేనండి సో దీన్ని మామూలు చూసుకోవడానికి 5 ml పొద్దున 5 ml రాత్రిపూట వేసుకోవాల్సి ఉంటుంది ఇది మామూలు షుగర్ లో షుగర్ ఫ్రీ ఉంటుంది చూసుకోండి ఒకసారి చూసుకొని తీసుకోండి మీరు ఓకేనా సో తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా అంటే కాఫ్ సిరప్ తాగేటప్పుడు ఏందంటే సిరప్ తాగిన తర్వాత వెంటనే వాటర్ తాగొద్దు కాఫ్ సిరప్ తాగేటప్పుడు ఎందుకంటే సిరప్ మనం తాగినప్పుడు ఏందంటే ఆ సిరప్ అనేది పంజాల దాంట్లో డ్రగ్ అనేది వెంటనే రక్తంలోకి వెళ్ళిపోయి పంజాలి మనకు ఓకేనా సో మీరు ఒకవేళ సిరప్ తాగి వెంటనే వాటర్ తాగాలనుకుంటే అది డైల్యూట్ అయిపోతుంది దానివల్ల పని లేట్ వర్క్ చేయడం అనేది లేట్ అవుతుంది అందుకని కాఫ్ సిరప్ తాగిన వెంటనే వాటర్ తాగకూడదు రైట్ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మరి ఆస్కర్ ఎల్ఎస్ అనే సిరప్ గురించి ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరండి ఇలాంటి హెల్త్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు మెడికల్ క్లాసెస్ కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అక్కడి నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.